మీరు రిటైర్ అయితే మీకు వచ్చేటటువంటి పెన్షన్ విషయంలో కూడా గ్యారంటీ లేకపోతే ఎట్లా సంతృప్తికి తోటి ఇవాళ ఉద్యోగం చేస్తారు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. సిపిఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చింది కేంద్రం, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మీకు ఇష్టం లేకపోతే ఒక తీర్మానం చేసి పంపించండి అని అడిగినాడు. మీరేం చేసినారు? గడ్డి వీకిండ్రా. సిపిఎస్ విధానానికి, సిపిఎస్ విధానాన్ని మేము రద్దు చేస్తున్నాము అని ఎందుకు చెప్పలేదు? సిపిఎస్ విధానానికి మేము వ్యతిరేకం. మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే మా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు అమలు చేయండి అని మీరు ఎందుకు అడగలేదు? నిన్న మొన్న మాట్లాడుతారు కదా, వ్యవసాయ చట్టం తీసుకొస్తే మేము చలో మేము ఊకోనే ఊకోం, మేము మెడలు వంచుతాం అని చెప్పి ధర్నాలు చేస్తారు కదా, మళ్ళా ఢిల్లీకి పోయి యూటర్న్ తీసుకుంటారు కదా రాష్ట్రం. మరి ఇవాళ సిపిఎస్ విధానంలో కూడా ఎందుకు చేస్తలేరు మీరు? మీరు ఎందుకు చేస్తలేరు అని ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. సర్వీస్ రూల్స్ విషయంలో ఇందాక ఒక సోదరి అక్క నాకు దీని మీద రాసి కూడా ఇచ్చింది. భార్యాభర్తలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ అయినా ప్రమోషన్ల విషయంలో గోసపడుతున్నాం మేము అని చెప్పి ప్రగతి భవన్ ముంగటికి కుటుంబాలతోటి పోయిన వాళ్ళను అరెస్టు చేసి లోపల పెడతారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా దేశద్రోహులా? ప్రభుత్వ ఉద్యోగులకు అడుగే హక్కు లేదా? ఇవాళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి కూడా లేచి నిలబడి మీకే సమస్య ఉన్నది అని అడగాలి. అది సంస్కారవంతమైనటువంటి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వస్తే అట్లాంటి పరిపాలన వస్తుందని మనం అనుకున్నాం. ఆనాడు ఏం చెప్పిండ్రు? ఒక్క పూట జాలయ్య, రెండు పేపర్లు జాలు, ఒక్క పెన్ను పట్టుకుంటే సర్వీస్ రూల్స్ తిరిగి రాసి పాడేస్తా నేను అన్నాడు. ఇవాళ ఇవాళ సిగ్గు లేదు మీకు? 6 సంవత్సరాలల్లో ఒక్క పూట సమయం దొరకలేదా? 2 తెల్ల కాగితాలు దొరకలే? మీ పెన్నులో ఇంకు లేదు? ఇవాళ మేము పంపిస్తాం 2 వైట్ పేపర్లు, ఒక పెన్ను మేము పంపిస్తాం, రాయండి సర్వీస్ రూల్స్. లేకపోతే సోదరులారా, సోదరి సోదరి మనలందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇది సందర్భం కాదు కావచ్చు, ఇది సందర్భం కాకపోయినా నేను చెప్తున్నాను, నేను నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉంటే రేపు నేను మీ అందరి ఆశీర్వాదంతో శాసనమండలిలో అడుగు పెడితే ముఖ్యమంత్రి గల్లబట్టి మీ సర్వీస్ రూల్స్ అన్ని కూడా నేను ఇప్పిస్తాను. ఇవాళ మీ సిపిఎస్ విధానం ఎందుకు రద్దు చేయరో, మీకు అయ్యార్ ఎందుకు డిక్లేర్ చేయరో, మీకు పిఆర్సీలు ఎందుకు ఇయ్యారో, మీ ప్రమోషన్లు ఎందుకు ఇయ్యారో, మూతపడ్డ పాఠశాలలు ఎందుకు తెరిపించారో, ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటు సంబంధించినటువంటి హిందీ పండిట్లు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అన్ని ఉద్యోగాలు ఎందుకు రావో, అవసరమైతే ఇక్కడ కూర్చున్నటువంటి నాగేశ్వర్ సార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అందరూ కావచ్చు, మీలో ఉన్నటువంటి మేధావులందరూ కావచ్చు, అందరము కలిసి కూర్చొని మనమే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఎవడెవడు ఇంప్లిమెంట్ చేయడో వాళ్ళందరి సంగతి మనం చూద్దాం. కాబట్టి మీ అందరు చేస్తున్నటువంటి పోరాటానికి ఎల్లవేళలా మీ సోదరిగా నేను మద్దతు ఇస్తాను, మీ సమస్యల పరిష్కారం జరిగేంత వరకు మీతో పాటు ఉంటానని చెప్పేసి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నాకు యువ తెలంగాణ పార్టీగా మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాము. జై తెలంగాణ.